ఈయన ఎవరినంతలేండి, ఇప్పుడు థర్డ్ ఏ ఫ్రంట్ అన్నాడు, ఫెడరల్ ఫ్రంట్ అన్నాడు, రాహుల్ గాంధీ అన్నాడు, మళ్ళీ వాళ్ళ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక రాగం అందుకున్నారు. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ నిరుద్యోగ భృతి కానీ నిరుద్యోగులు కానీ నిరుద్యోగుల ఆత్మహత్య కానీ బిల్లులు రాక సర్పంచుల ఆత్మహత్యలు రైతుల ఆత్మహత్యలు ప్రజలు ఒకవైపు తీవ్ర నిరసన చెప్పుతుంటే ఇవాళ దాన్ని మరిపించేందుకు మళ్ళీ కొత్త రాగాన్ని తీసుకున్నారు. ఇవాళ సైనికులు ఆ రోజు ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు ప్రధానమంత్రి ప్రకటించలే, ఎయిర్ స్ట్రైక్ చేసిన తర్వాత బాలాకోట్లో సైన్యాధికారులు ప్రకటించారు. అంటే ఇప్పుడు సైన్యాధికారులు ప్రకటించింది తప్పు అని చెబుతూ నీకు తీవ్రవాది 814 ఎయిర్క్రాఫ్ట్ ను హైజాక్ చేసిన అజార్ మహమ్మూద్ కొరకు జైషే మహమ్మద్ అధినేత అజార్ మహమ్మూద్ చెప్పిన దాన్ని కరెక్ట్ అని చెప్పి చెప్తున్నాడు. అంటే ఒక తీవ్రవాది మాటను నమ్ముతున్నాడు, మన సైన్యాధికారుల యొక్క మాటలు మాత్రం ఆయనకు విశ్వాసం లేకుండా. కాబట్టి ఇది దేశద్రోహమా దేశభక్త ఇలా ప్రజలలో తీసుకెళ్తాం దీన్ని. కాబట్టి మన సైన్యాధికారులు చేసిన దాన్ని ప్రకటించిన దాన్ని తప్పని చెప్పి సాక్ష్యం చూపించమని ఒక తీవ్రవాది జైషే మహమ్మద్ తీవ్రవాది అజార్ మహమ్మూద్ చెప్పింది మాత్రం ఒక్కరు కూడా చావలేదని చెప్తాడు, అది నేను నమ్ముతున్నా అని చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి దేశద్రోహకరమైన మాటలు ఏవైతున్నాయో ఇలా ప్రజలు గ్రహిస్తున్నారు, నంబర్ వన్.